ఫోన్ లైన్ లో తెలంగాణ వర్కింగ్ జనరల్ ఫెడరేషన్ సెక్రటరీ ఈ చంద్రశేఖర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చంద్రశేఖర్ గారు చెప్పండి, అయితే బిగ్ టీవీ కథనాలపై కక్ష కట్టినట్లు తెలుస్తుంది బీఆర్ఎస్ నేతలు ఈ రోజు, అలాగే కేసీఆర్ టూర్ కి కూడా బిగ్ టీవీని ఆహ్వానించలేదు, దీనికి కారణాలు ఏంటి, ఎలా చూడాలంటారు? ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభమైన మీడియాను అడ్డుకోవడం అనేది ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఇంకోటి, రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ పార్టీకి మరి ప్రజాస్వామ్య స్ఫూర్తి కనిపించట్లేదా? మీడియాని అడ్డుకోవడం ఏంటి? మీ అభిప్రాయాలు ఉంటే నిర్భయంగా మీడియా వేదిక మీదకి వచ్చి నిజంగా చెప్పాలి. కానీ మీడియాని అడ్డుకుంటాం, మన నచ్చిన వాళ్ళని పిలుస్తాం, నచ్చిన వాళ్ళను అవాయిడ్ చేస్తాం అనే తత్వము రాజకీయ పార్టీలుగా తగదు. తెలంగాణ ఉద్యమంలో 3 పోతే ముట్టడి, 4 పోతే ఆందోళన రాసిన మీడియా వలనే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి టీఆర్ఎస్ అధినేత మరవకూడదు. ఎందుకంటే మరి ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు అన్నది ఈ ప్రపంచానికి తెలుసు. మళ్ళీ ఈ నియంతృత్వ పోకడలు, ఈ నిరంకుశత్వ విధానాలు అది ఎంత తగ్గిస్తే ఆ పార్టీకి ఎంత మంచిదని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి ఈ టూల్లో బిగ్ టీవీని కానీ ఇంకా మిగతా వాళ్ళని కానీ అంటే రాకుండా నిషేధించడము లేకుండా అడ్డుకోవడం అనేది ఇది ఈ దీన్ని మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రశేఖర్ గారు చెప్పండి, వాస్తవాలను మాత్రమే ప్రజల ముందు ఉంచుతున్న బిగ్ టీవీ విషయంలో బీఆర్ఎస్ పక్షపాతంగా వ్యవహరించడం సమంజసమే అంటారా? ఒక పార్టీ, ఒక బాధ్యత గల పార్టీ ప్రజల్లో ఉండాలంటే ఇవాళ బిగ్ టీవీకి కూడా ఎంతో మంది ప్రేక్షక ఆదరణ ఉంది, ప్రజల్లో వార్తలను తీసుకెళ్తున్నారు. మరి అలాంటి వాళ్ళని అడ్డుకోవడం అంటే అది సరైన పద్ధతి కాదనే విషయం వాళ్ళకి తెలియంది కాదు. అరచేతిని అడ్డుపెట్టి ఏదో సూర్యకాంతిని ఆపినట్టు, అరచేతిని అడ్డుపెట్టే సూర్యకాంతి ఆగుతుందా? ఇది చాలా తప్పుడు విధానాలు. ఇప్పటికైనా మరి ఇంకా అధికారంలో ఉన్న విధంగానే ప్రవర్తిస్తా అంటే మరి ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభులు అనే సంగతి నా పార్టీ మరవద్దు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంత మీడియాను ఆదరించారు, ఏం చేశారు అనే సంగతి ఈ ప్రపంచానికి తెలుసు. అయినా ఇలాంటి పోకడలు మీకు మంచిది కాదు, మీ పార్టీ మనుగడకు మంచిది కాదని తెలియదు. చంద్రశేఖర్ గారు, అయితే రంగనాయక్ సాగర్ లో జరిగిన అవకతవకలు బిగ్ టీవీ సాక్ష్యాలతో సహా చూపించింది. ఆ సమయంలో కొన్ని ప్రాంతాల్లో బిగ్ టీవీ కథనాలు ఆపే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ చేసింది, దీని ఏమంటారు? ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం నాడు మీరు నీతి నిజాయితీగా ఉంటే ఖచ్చితంగా వాటికి సంబంధించి భయపడవలసిన అవసరం లేదు. మీరు ఆ కథనాలపై ఇంత ఉలిక్కి పడుతున్నారంటేనే అర్థమవుతుంది మీరు చేసిన లొసుగులు. మరి ఈ ప్రజలకు తెలియకుండా, ప్రపంచానికి తెలియకుండా దాన్ని అడ్డుకోవడం అనేది అది ఆ రకంగా సరైనది కాదు. ఎస్, మీకు అందులో నిజంగా బిగ్ టీవీ చూపించిన విషయంలో మీకేమైనా అభ్యంతరాలు ఉంటే నిర్భయంగా ఇవాళ కోట్లున్నాయి, ఇవాళ ప్రజాక్షేత్రం ఉంది, అందులో పోరాడాలి. కానీ ఇలా అడ్డుకోవడము అనేది అది ఎంత మాత్రము ప్రజాస్వామ్య దేశంలో మంచిది కాదనే విషయాన్ని తెలియజేస్తున్నాను. చంద్రశేఖర్ గారు, గతంలో కూడా మీడియా కేసీఆర్ నీతులు చెప్పారు, అలాంటి వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా వ్యవహరించడాన్ని మీరు ఎలా చూస్తారు? ముఖ్యమంత్రి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కానీ అంటే మేము కూడా ఉద్యమ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యులం, మేము కూడా జనరల్ మీడియా తరపు జర్నలిస్టుగా మేము కూడా భాగస్వామ్యులు అయినాం, మేము కూడా ఉద్యమంలో పాల్గొన్నాం. అయినా నాడు కనీసం ముఖ్యమంత్రి మరి జర్నలిస్టుల పట్ల, జర్నలిస్ట్ సమస్యలు ఏ పార్టీగా పరిష్కరించిన సంగతి ప్రపంచానికి తెలుసు. మరి అలాంటి బాధ్యత గల వ్యక్తులు ఈ రకంగా అంటే మాకు ముఖ్యమంత్రి గారు ఉద్యమం ముందు ఉద్యమం తర్వాత ఏం చేశారో మొత్తం మీడియా ప్రపంచానికి అందరికీ తెలుసు. మరి ఈ రకంగా ఇప్పుడు అలాగే ఇంకా మేము ఇంకా అధికారంలో ఉన్నాం, దేనైనా అడ్డుకుంటాం, దేనైనా శాసిస్తాం అనే తత్వము ఈ నిరంకుశత్వానికి, ఈ నియంతృత పూకడలకు నిదర్శనంగా నిలుస్తాయి.